కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం హంసల దీవిలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తుల నడుమ పున్నమి వెన్నెల కాంతుల్లో వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర కృష్ణా నదీ సాగర సంగమం ప్రదేశం హంసల దీవిలో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఏటా మాఘ పున్నమి నాడు హంసల దీవిలో లక్షలాది మంది సింధు స్నానాలు ఆచరిస్తారు. విష్ణుమూర్తి స్వరూపమైన కృష్ణానది సాగర సంగమ ప్రాంతానికి గంగానది పాపాలను హరించిన ప్రదేశంగా పేరు. పాప భారంతో కాకి రూపంలోకి మారిన గంగమ్మ తల్లి ఈ సాగర సంగమ ప్రాంతంలో నీటిలో మునిగి పాప ప్రక్షాళన అనంతరం హంసగా మారినట్టు స్థల పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి హంసల దీవి అనే పేరు రాగా గంగమ్మ పునీతమైన మాఘ పున్నమి రోజు ఏటా లక్షలాది మంది భక్తులు స్నానమాచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ స్నానమాచరించి గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామిని భక్తులు దర్శించుకుంటారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో భక్తుల సంఖ్య కొంత తక్కువగా ఉంది. అదే సమయంలో స్థానిక పోలీసు యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 175 మందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అయ్యో మాత్రమే అయ్యే దాని బాగా నాయకు వేసుకోవాలి.